కీలక నిర్ణయం తీసుకుంది, ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ శర్మలను నియమించింది. అవును, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోమవారం పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇటీవలే ఖర్గే రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు వైఎస్ శర్మిల. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లు ప్రకటించారని, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తున్నట్టు కూడా హైకమాండ్ ఆ లెటర్లో తెలిపింది. ఒకసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు లెటర్ని. హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ ఆల్సో అపాయింటెడ్ శ్రీ గిడుగు రుద్రరాజు ద అవుట్ గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్ యాజ్ స్పెషల్ ఇన్వైటీ టు ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ద పార్టీ అప్రిషియేట్స్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ శ్రీ గిడుగు రుద్రరాజు ఇన్ హిస్ రోల్ యాజ్ పీసీసీ ప్రెసిడెంట్ అంటూ చెప్పుకొచ్చింది. ఎస్, కొద్దిసేపటి క్రితమే ఈ లెటర్ని రిలీజ్ చేస్తుంది ఏఐసీసీ. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు వైఎస్ శర్మిల. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఆ లెటర్ని రిలీజ్ చేస్తుంది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ప్రెస్ రిలీజ్ని మీరు చూస్తున్నారు. ఎస్, వైఎస్ శర్మిల ఇప్పుడు ఏపీసీసీ, ఎస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. ఇప్పుడు హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి అస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ. ఎస్, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వెంటనే అమలులోకి వస్తుందంటూ కూడా కాంగ్రెస్ తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్, కాంగ్రెస్కి సంబంధించి ఎటువంటి ఉత్తేజం రాబోతోంది, ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేనలోకి అక్కడ వెళుతున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు వైసీపీలో కూడా వస్తున్న నేపథ్యం మనకు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ శర్మిల అక్కడ కాంగ్రెస్లోకి అడుగు పెట్టడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా ఏపీసీసీ ప్రెసిడెంట్గా అక్కడ నియమించిన తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో వైఎస్ శర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అంటే ఏపీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దానికి సంబంధించిన ఆ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లెఫ్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు రామకృష్ణ సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎస్, రామకృష్ణ ఏంటి వైఎస్ శర్మిలను ఇంత స్థానంగా నియమించడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటోంది కాంగ్రెస్? ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. శర్మిల రాక శర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టడం కూడా మనం ముందే చెప్పాము. వైఎస్ శర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తారని చెప్పేసి ఆర్టీవీ అందరికంటే ముందుగానే ప్రకటన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ శర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి శర్మిల సేవలు అవసరం ఉంటాయని చెప్పేసి కూడా భావించింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీ వచ్చి ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. మరి పార్టీలో చేరారు నిన్న చూసుకున్నట్టుగా ఆమె రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్రలో కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆమెకు ఇక పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. మరి కొద్దిసేపటి క్రితమే శర్మిలను ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి సారథిగా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్ తీసుకుంది. అసలు ఎందుకు శర్మిలను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకునేది? మళ్ళీ తెలంగాణలో ఆమె ట్రై చేసింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉండాలని బలంగా కోరుకున్నారు. కోరుకున్నప్పటికీ కూడా ఆమెకి తెలంగాణలో అవకాశం దక్కలేదు. మరి అయినప్పటికీ కూడా ఆమె సేవలు ఆంధ్రప్రదేశ్ కి అవసరం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉంది. కేవలం 1% ఓటు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంది. నోటా ఓట్ 1.5% ఉంటే కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంట్ 1%. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ చాలా కింద స్థాయిలో ఉంది. శర్మిల రావటం, శర్మిల ఇమేజ్, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా రాజశేఖర రెడ్డి వారసు రాజశేఖర రెడ్డి ఒక్క ఆమె రూపురేఖలు కూడా అలా ఉండటం, ఆమె మాట తీరులా అలా ఉండటం, ఈ నేపథ్యంలో ఇక్కడ
కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఓటింగ్ ఉందో, కాంగ్రెస్ కి సంబంధించిన రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాచ్ చేసుకోవడం, వాళ్ళందరినీ గ్రాబ్ చేసి వెనక్కి లాక్కోవడం నియమించడం ద్వారా ఎంత మేరకు చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏసీసీ? ఇంకా ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సచిన్, ఎమ్మెల్యేలు ముందు ఫస్ట్ టార్గెట్ ఏఐసిసి టార్గెట్, ఏఐసిసి స్ట్రాటజీ ఎలా ఉంది అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరున్నా వాళ్ళందరినీ గ్రాప్ చేయాలి, అట్లీస్ట్ 15 మంది ఎమ్మెల్యేని గ్రాప్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇటీవల షర్మిల ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా ఆమె ఒక విషయం చెప్పారు, 15 మంది ఎమ్మెల్యేలు మాతో పాటు ఇతర పార్టీ నుంచి రాబోతున్నారు, మెయిన్ టార్గెట్ వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి ఓటింగ్ ని వెనక్కి లాక్కి రావాలి, అలాగే వైసీపీని చీల్చాలి అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఉంది. దాన్ని అది తీసుకురావడం కోసమని షర్మిలను అస్త్రంగా ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దీని విషయంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పచ్చు. షర్మిలకు చాలా పెద్ద ఆశలు చూపించారు, ఆమెకు రాజ్యసభ సీటుతో పాటు వాళ్ళ అమ్మకు కూడా ఒక సీట్ ఇవ్వాలి, వాళ్ళ అమ్మకు కూడా విజయమ్మకు కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పించే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ షర్మిలకు ఈ బాధ్యతలు అప్పగించారు. మొదట షర్మిల ఇక్కడ పిసిసి బాధ్యతలు తీసుకోవడానికి కొంత వెనకాడారు, మరి తెలంగాణలోనే ఉండాలి, తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయాలి, స్టార్ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళాలి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పిసిసిని బలోపేతం చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంది. మరి మాణిక్యం ఠాకూర్ కూడా ఒక విషయం చెప్పారు, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఏమున్నాయో ఆశయాలు నెరవేరాలంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి, మరి జాయిన్ అయితేనే రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరుతాయి. అలాగే ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ అనౌన్స్ చేశారు, షర్మిలతో పాటు ముందుకు వెళ్తాను అని చెప్పేసి అన్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీలో టికెట్లు దొరకని వాళ్ళు కానీ వైసీపీలో ఎవరికి టికెట్లు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అన్నమాట కట్టుబడినట్టుగానే మీకు ఎప్పుడో చెప్పింది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్పి ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అందరికన్నా ముందుగానే చెప్పింది, అందరికన్నా ముందుగానే ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ మీకు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వెళ్ళబోతున్నారు, నియమించబోతుంది కాంగ్రెస్ అని చెప్పి ఈరోజు దానికి సంబంధించిన ఆ వార్తను మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ఆ ప్రెస్ రిలీజ్ చేసింది, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది, ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను నియమించింది. సోమవారం పిసిసి పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇటీవలే ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు షర్మిల. ఈరోజు షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కాంగ్రెస్ బాధ్యతలు ఇప్పుడు షర్మిలకు అప్పచెప్పిన తర్వాత ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తుంది అక్కడ? ఎస్ సచిన్, పూర్తిగా మనం ఆర్టీవీ ఫస్ట్ నుంచి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు అయితే షర్మిలకి ఇస్తున్నారని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తుంది. ఈరోజు అధికారికంగా అది నిజమైందనే చెప్పొచ్చు. పూర్తిగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారని చెప్పి చెప్పారు. నిన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడం వెను వెంటనే ఈరోజు షర్మిలని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు షర్మిల రాకతోటైతే మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం నడిచింది, అయితే ఇప్పుడు కాంగ్రెస్ దాని మధ్యలోకి వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైనాట్ ఏపీ అంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక కీరోల్ని కాంగ్రెస్ పార్టీ పోషించబోతుంది. దానికి సంబంధించి షర్మిలని కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తున్నారని చెప్పి మనం చూడొచ్చు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో నుంచి గతంలో వైసీపీలోకి ఎవరైతే వెళ్ళారో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల ఆ పాత్రను ఆంధ్రప్రదేశ్లో పోషిస్తుందని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరం చేర్చేందుకు ఇక్కడ షర్మిల తన పాత్రను పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పింది. ఇప్పటికే షర్మిలతో రాహుల్ గాంధీ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఉన్న ఓటింగ్ పర్సెంట్ని దాదాపు 15% ఆంధ్రప్రదేశ్లో మనం సాధించాలి, దానికి ఒక్క కడుగు ముందుకు పడాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే షర్మిలాకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అయితే అప్పచెప్పినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే షర్మిలా రాక ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో కాంగ్రెస్ పార్టీలో, జనవరి 4 షర్మిలా కన్ఫామ్ తమ పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఆశావహులంతా చూస్తున్నారు, వైసీపీలో అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇక్కడ మంగళగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి షర్మిలా వెంట తన ప్రయాణం అంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. అటు కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి టచ్లోకి వెళ్ళిన పరిస్థితి. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చిన పరిస్థితి. తాజా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చారని చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు రుద్రరాజుకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, షర్మిలా పూర్తి బాధ్యతలు అయితే తీసుకోలేదు. కానీ ఇప్పటికే ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు షర్మిలానే నేటిగా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ సర్క్యులర్ని కేంద్ర కార్యాలయం విడుదల చేయడం, షర్మిలా ఎప్పుడైతే సర్క్యులర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా షర్మిలా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారని దాంట్లో చాలా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా రాజకీయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పే ఆలోచనలో షర్మిలా ఉందని చూస్తుంది. చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ చేరికలు ఉండే అవకాశం ఉంది, ఏ ఏ ప్రాంతాలకు చెందిన నేతలు ఇప్పటికే టచ్లో ఉన్న పరిస్థితి ఉందనుకోవచ్చు అక్కడ? అంటే ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్న దురద్రరాజుతోటి చిట్చాట్ మాట్లాడిన సందర్భంలో చాలా అంశాలను అయితే ఆయన మనతో చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దాదాపు 30 టచ్లో ఉన్నారని చెప్పారు. అయితే పేర్లు చెప్పడానికి మాత్రం ఆయన అప్పుడు ఇష్టపడలేదు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా మాకు టచ్లో ఉన్నారని చెప్పాడు. వీళ్ళంతా కూడా షర్మిలా రాకతోటి ఒక్కసారిగా బయటకు వచ్చారు, అందరూ కూడా రుద్రరాజుతో టచ్లోకి వెళ్ళారు, షర్మిలాతో టచ్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువ, ఎందుకంటే కడప జిల్లాలోనే షర్మిలాకి రాజశేఖరరెడ్డి బిడ్డగా షర్మిమ ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో కడప నియోజకవర్గానికి సంబంధించి, అది కడప జిల్లాకి సంబంధించి ప్రధానంగా ఓట్లను రాబడంలో షర్మిలా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. దానికి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో రెడ్లు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది షర్మిలా వెనకాతలు వచ్చే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇటు వైసీపీలో టికెట్ రాని వాళ్ళంతా కూడా షర్మిలా వైపు రావడం, రెండు షర్మిలాకి ఆల్రెడీ షరిష్మ ఉంది, రాజకీయ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, కాబట్టి ఆ షరిష్మ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 7 ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పరిస్థితి. అసెంబ్లీ బరిలోకి దించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పార్లమెంట్ బరిలోకి దించే అవకాశం ఉందా షర్మిలను కాంగ్రెస్? అంటే షర్మిలా అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో తాను నేరుగా పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యత మాత్రమే షర్మిలా తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే కర్ణాటక నుంచి ఆమెకి రాజ్యసభ ఇస్తామని చెప్పి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. కాబట్టి కర్ణాటక నుంచి ఆవిడ రాజ్యసభకి వెళ్తూనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను షర్మిలా తీసుకుంటుందని తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీ రోల్ షర్మిలా పోషించబోతుంది, దానికి సంబంధించి బాధ్యతలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే షర్మిలా 17 లోపు తనకు బాధ్యతలు ఇవ్వాలని చెప్పి అధిష్టానం చెప్పడం, అని వెంటనే గిడుగు రుద్ర చేత రాజీనామా చేయించడం, మర్నాడే ఈరోజు తన రాష్ట్ర అధ్యక్షుడిగా సర్క్యులర్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఎన్నికల్లో షర్మిల తన పాత్రను అయితే పోషించడానికి సంసిద్ధంగా ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దగ్గర షర్మిలకు సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో లేకపోతే అనుచరులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. ఇటు రుద్రరాజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచిత స్థానమే కల్పించిందంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడారు. ఎందుకంటే సిడబ్ల్యూసీ మెంబర్గా ఆయన తీసుకున్నారు, ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితులుగా సిడబ్ల్యూసీ ఆయన ఉండబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రఘువీరారెడ్డి ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఆ కేటగిరీలో రుద్రరాజు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పీసీసీ అధ్యక్షుడి కన్నా పై పదవిలో సిడబ్ల్యూసీ మెంబర్ అంటే పై పదవిలోనే ఉన్నారు కాబట్టి అటు న్యాయం చేశారు. ఇటు షర్మిలకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో పాటు రుద్రరాజుకి ఇప్పటివరకు పీసీసీ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించిన రుద్రరాజుకి కూడా న్యాయం చేశారంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. ఇద్దరూ కలిపి జోడెద్దులుగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడబోతున్నారని కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, ఒక్కసారిగా వైఎస్ షర్మిల పేరుని అక్కడ తెర మీద తీసుకురావడం ద్వారా ఏమైనా అసెంబ్లీ సీట్స్ ఏమైనా టార్గెట్గా పెట్టుకుందా, ఇన్ని సెగ్మెంట్స్ అని కావచ్చు, అయితే ఇన్ని సీట్స్ అని కావచ్చు కాంగ్రెస్? అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి షర్మిల కూడా హామీ ఇచ్చారు, 25 సీట్లు తీసుకొస్తామని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 సీట్లు తీసుకొస్తామని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత ధీమాగా ఉంది, షర్మిల వస్తే మాత్రమే
ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ శాతం పెరగడం, అలాగే వైసీపీ ఓటింగ్ చీల్చడం, అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయి చెప్పేసి భావించింది కాంగ్రెస్ పార్టీ. మాణిక్యం ఠాగూర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా చెప్తున్నారు, దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు వైసీపీ నుంచి, వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్తున్నారు. అదే కానీ జరిగినట్టుగైతే ఇక్కడ సీట్స్ బాగా వచ్చే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మరి షర్మిల రాకతో ఎంత మేరకు ఓటింగ్ పెరుగుతుంది, అలాగే షర్మిల కీ ఫ్యాక్టర్ అవుతుందా ఇక్కడ ఇటు జగన్ గాని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, అలాగే ఇటు టీడీపీ జనసేన కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మరి షర్మిల రాకతో అక్కడ సమీకరణలు, రాజకీయ సమీకరణలు కానీ రాజకీయ వాతావరణం వేడెక్కింది, ఓటు స్ప్లిట్ అయిపోతుంది, ఇదే పెద్ద డేంజరస్ థింగ్. ఈ నేపథ్యంలో హంగు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే టీడీపీ జనసేనకి కలిపి కలిపి